విలాసవంతమైన ప్రపంచ యాత్రలు చేయాలనుకునే వారికి అద్భుత అనుభూతులు ఇచ్చే వాటిలో నౌకాయానం ముందు వరుసలో ఉంటుంది. చాలా మంది తమ హాలిడే ట్రిప్ ను క్రూయిజ్ షిప్ లో ప్లాన్ చేస్తుంటారు. రోజుల తరబడి హాయిగా స్వేచ్ఛగా కడలిపై విహరించాలనే కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని చైనాలోని ఓ సంస్థ భారీ ఓడను తయారు చేసింది. కడలిపై కదులుతున్న ఆ రాజసౌదాన్ని మనం కూడా చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ విలాసవంతమైన నౌక పేరు మెడిటరేనియా. ఈ అద్భుతమైన భారీ ప్రయాణికుల నౌక ఇప్పటిదాకా చైనా తయారు చేసిన క్రూయిజ్ షిప్లలోకెల్లా అతిపెద్దది. ఈ సముద్ర రాజాన్ని అడోరా క్రూయిజ్ అనే ఓడల తయారీ సంస్థ తయారు చేసింది. మెడిటరేనియా ఆదివారం తన సాగర ప్రయాణాన్ని ప్రారంభించింది. తూర్పు చైనాలోని కింగ్డావో తీరం నుంచి ఈ భారీ నౌక ప్రపంచాన్ని చుట్టేసేందుకు బయలుదేరింది. దీని పొడవు 292 మీటర్లు ఉంటుందని అడోరా క్రూయిజ్ ప్రతినిధులు తెలిపారు. ఇక దీని బరువు విషయానికొస్తే ఏకంగా 86,000 మెట్రిక్ టన్నులు ఉంటుందని వివరించారు. కడలి ఉపరితలంపై ప్రయాణించే ఈ రాజసౌధంలో ఉన్న అద్భుతమైన నిర్మాణాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. మధ్యధరా ప్రాంతపు సాంస్కృతిక అంశాలు ఉట్టిపడేలా దీని నిర్మాణం చేపట్టినట్లు అడోరా క్రూయిజ్ వెల్లడించింది. మెడిటరేనియా క్రూయిజ్ షిప్ లో 1057 విలాసవంతమైన గదులు ఉన్నాయి. వీటిలో 2680 మంది ప్రయాణించే వీలుంటుంది. మధ్యధరా ప్రాంతాలకు ప్రయాణికులను ఈ క్రూయిజ్ 6 రోజుల్లో తీసుకెళ్తుంది. ఈ నౌకాయానంలో ఎన్నో మర్చిపోలేని అనుభూతులను ప్రయాణికులకు ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.